హలో గైస్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పవన్ రెడ్డి అఫీషియల్. అశ్విన్స్ మూవీ ఎలా ఉందో ఈరోజు రివ్యూ చెప్పుకోదాం. అందుకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు గివ్ అవేలో ప్రతి వీక్ 2 నెంబర్స్ని పిక్ చేసి టికెట్స్ అన్ని ఫ్రీగా ఇస్తాను ప్రతి ఫ్రైడే. ఆ వీడియోలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా విన్ అవ్వాలి కింద కామెంట్, వీడియో అనేది కింద పెట్టాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో వీడియో. అశ్విన్స్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 30 మినిట్స్ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మన స్క్రీన్ ప్లే అనేది చాలా తగ్గిపోయింది. అశ్విన్స్ అనే మూవీ, ఈ మూవీ తెలుగులో డబ్బుడ్ చేసి ఇప్పుడు థియేటర్లో రన్ అవుతుంది, మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సినిమా వెళ్ళి చూడండి. ఫస్ట్ 30 మినిట్స్ బాగా అనిపిస్తుంది, మన స్క్రీన్ ప్లే అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే స్క్రీన్ ప్లే మొత్తం ఒక కోటలో ఒక 4 వ్యక్తులతో నడుస్తుంది. తేజ అని మెయిన్ లీడ్లో ఉంటాడు ఈ మూవీలో. కానీ సినిమా ఓవరాల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, అసలు ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ పైన నడుస్తుంది. సినిమా మొత్తం ఏమైంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది. దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే అక్కడ జరిగిన లైట్స్తో వాళ్ళు చేసిన హంగామా చాలా బాగా నచ్చింది, చాలా థ్రిల్ అనిపించింది. మళ్ళీ సినిమా అంతా డల్ అయినది అయిపోయింది. ఈ సినిమా ఓవరాల్గా అయితే నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. ఈ మూవీని వెబ్ సిరీస్గా తీసి ఇప్పుడు మామూలుగా సినిమాగా తీసి 2 అవర్స్ ఎందుకు అనిపించేసింది. 1.5 అవర్ సినిమాని 30 మినిట్స్ సినిమాని 1 అవర్ చేశారనిపించింది. ఓవరాల్గా ఈ సినిమా అయితే అంతగా అనిపించదు. చిన్నపిల్లలు అయితే కొంచెం తడబడతారు, ఇంకా మన లాంటి వాళ్ళు వయసుకున్న వాళ్ళు అయితే ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ సినిమా హర్రర్ అంటే కొంచెం హర్రర్ ఉంటుందంటే, ఇంకా సినిమా అంతా ఒక 4 నలుగురుతో నడుస్తుంది. సినిమా ఓవరాల్ ఎలా ఉందంటే అదే భయ్య. ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు లైక్ వేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మన గివ్ అవే అనౌన్స్మెంట్ ఉంటుంది, ఏమాత్రం మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లేటెస్ట్ వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో.